మంగళదాయకుడా, ధనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు, ఇల్లి వేసి ఈరోజు మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన 39వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ సమావేశంలో నేను అందరము తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతాం. ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసము తన వంతు సహకారం అందిస్తానని ఆయన పార్టీలోకి రావడం జరిగింది. మరి గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. అది ఒక నియంత్ర ప్రభుత్వము. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యము ఎప్పటికైనా కూడా మనం కూడా సాధించాలంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన వార్డుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము సంపూర్ణంగా మేము మా పార్టీ మేము అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక 14 మంది కౌన్సిలర్లు అయినారు, ఈయనతో 15 అవుతారు. కాబట్టి భవిష్యత్తులో ఒక మున్సిపాలిటీని ఇంకా కొంతమంది వాలంటీర్గా మేమేమీ బలవంతం పెట్టడం లేదు, ఎవరిని రమ్మని పిలిచడం లేదు. వారింతకు వారు వచ్చిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి నియంత ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చిన దానికి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ చేరేదానికి ఎటువంటి ఒత్తిళ్ళు ప్రలోభాలు ఏమీ లేవు. నా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా. వార్డులో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి, అవి కూడా మన ఎమ్మెల్యే పెద్ద వర్రాలరెడ్డి గారి సహకారంతో పూర్తి చేయాలనే ఆలోచనతో పార్టీలో చేరడం జరిగింది. దీనికి పూర్తి సహకారం కూడా పార్టీ పెద్దలు అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.